ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో ఘనంగా శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు. పుష్కరిణి పుణ్యజలాల్లో మలయప్ప స్వామి అభయప్రదానం. అహోబిల క్షేత్రంలో కమనీయంగా స్వామివార్ల కళ్యాణోత్సవాలు. జ్వాలా నృసింహుడి ప్రహ్లాద వరదుడి దీవెనలను అందుకున్న భక్తులు. యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహస్వామివారికి శతకలశాభిషేకం. ధర్మపురి లక్ష్మీ నృసింహుడికి కళ్యాణ మహోత్సవం. శ్రీరామ ప్రతిష్ఠిత దివ్యాలయంగా వినుతికెక్కిన శైవక్షేత్రం విశాఖలో రామలింగేశ్వరుడిగా పూజలందుకుంటున్న పరమశివుడు. ప్రత్యేక కథనం. తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాల సంబరంతో స్వామి ఆధ్యాత్మిక కాంతులతో మెరిసిపోతోంది. అశేష భక్త కోటి దేవదేవుడి జలవిహారాన్ని తిలకించి భక్తి పారవశ్యంలో ఓలలాడుతోంది. కొండపై 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతున్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి తెప్పోత్సవాల్లో భాగంగా 4వ రోజైన బుధవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు తెప్పలపై విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. ముందుగా ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగుతూ పుష్కరిణి వద్దకు చేరుకున్న స్వామి అమ్మవార్లను తెప్పలపై వేంచేపు చేసి ఆనంద కర్పూర నిరాజనాలు అందజేశారు. అనంతరం వేదం గానం నాదం సహితంగా స్వామి అమ్మవార్ల జలవిహారం పుష్కరిణి జలాల్లో సాగింది. విద్యుత్ దీప ధగధగలు గోవింద నామస్మరణల మధ్య ఇరుదేవేరుల సమేతంగా మలయప్ప స్వామివారి దేదీప్యమాన సోయగాన్ని వీక్షించిన భక్తులు భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లి ఆశీస్సులు అందుకున్నారు. తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. స్వామివారి వివిధ వాహన సేవల్లో భక్తులు పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులవుతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం గజవాహనం అశేష భక్తజన వాహిని మధ్య వైభవంగా జరిగింది. ఇక బుధవారం సర్వభూపాల వాహన సేవలోని స్వామివారిని మనసారా సేవించి తరించారు.
కర్నూలు జిల్లా అహోబిల క్షేత్రం స్వామివారి కళ్యాణ మహోత్సవాలతో భక్తి సుగంధాలను వెదజల్లింది. ఎగువ అహోబిల క్షేత్రంలో శ్రీ జ్వాల నరసింహ స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం సమర్పించిన పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, దివ్యాభరణాలతో సుందరంగా అలంకరించిన స్వామి అమ్మవార్లకు అర్చక స్వాములు ఆగమోక్తంగా కళ్యాణ క్రతువు పూర్తి చేసి కర్పూర హారతులు సమర్పించారు. ఇక అదేవిధంగా దిగువ అహోబిల క్షేత్రంలో శ్రీ ప్రహ్లాద వరదరాయ స్వామివారికి కళ్యాణోత్సవం కమనీయంగా సాగింది. బంగారు ఆభరణాల దగదగలు, సుగంధ భరిత పుష్పమాలల సోయగాల నడుమ తిరుచిపై వేంచేసిన స్వామి అమ్మవార్లను ఆలయ ప్రదక్షిణగా కళ్యాణ వేదికకు తీసుకొచ్చారు. అక్కడ అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ తిరుకళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అంతకుముందు స్వామివారి గజవాహన సేవలో తిరుమల తిరుపతి దేవస్థానం తరపున టీటీడీ అధికారులు శ్రీ ప్రహ్లాద వరదరాయ స్వామివారికి పట్టు వస్త్రాలను అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ నారసింహక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బాలాలయంలో శతకలశాభిషేక ఘట్టాన్ని వేదోక్తంగా నిర్వహించారు. అంగరంగ వైభవపేతంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిసిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఇరు దేవేరుల సమేతంగా లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో కలశస్థాపన, కలశారాధన, పవిత్ర హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి కనుల పండుగ కలస జలాలతో అభిషేకం పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. జగిత్యాల జిల్లాలోని నవనారసింహ క్షేత్రాలలో ఒకటైన ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం నవనవోన్మేషంగా సాగింది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి సమేత స్వామివారిని విశేష అలంకరణలో కొలువు తీర్చి ఆగమోక్తంగా కళ్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి దంపతులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను అందజేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో ధర్మపురి లక్ష్మీ నృసింహుడి కళ్యాణోత్సవాన్ని వీక్షించి పరవశించారు. అలాగే శ్రీ అష్టలక్ష్మి సహిత లక్ష్మీనారాయణుల దేవస్థానంలో స్వామివారి వార్షికోత్సవాలు అత్యంత వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి కళ్యాణం కమనీయంగా జరిగింది. అందంగా తీర్చిదిద్దిన వేదికపై దివ్యాంగ శోభితంగా కొలువుతీరిన ఉభయ దేవేరుల సమేత లక్ష్మీనారాయణ స్వామివారి కళ్యాణాన్ని భక్తులు తిలకించి పులకించారు. అదేవిధంగా పెద్దపల్లి జిల్లా సుందిళ్ల శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష పూజలు జరిపారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో శివపార్వతుల కళ్యాణం వైభవంగా జరిగింది. దివ్యంగా అలంకరించిన కళ్యాణ వేదికపై ఆగమోక్తంగా కళ్యాణం నిర్వహించారు. ప్రకృతి, సమస్త ప్రాణులు సుభిక్షంగా ఉండాలని కోరుతూ జరిగిన ఈ కళ్యాణోత్సవంలో జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ క్రతువులను అర్చక స్వాములు జరిపి మంగళహారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం మార్వాడ గ్రామ సమీపంలో వెలిసిన శ్రీ పుంగావతమ్మ వార్షిక వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పుంగావతమ్మ సమేత సదాశివ స్వామివారికి పాలు, పెరుగు, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు మనసారా స్వామి అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలు సమర్పించి ప్రణమిల్లారు. ఇక విశాఖపట్నం చిన్నగదిలి సిద్ధార్థ కాలనీలోని శ్రీ సిద్ధి గణపతి స్వామివారి ఆలయంలో బుధవారం గణనాథునికి ప్రత్యేక పూజాధికారులు జరిగాయి. స్వామివారికి అభిషేకం నిర్వహించి పలు పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ప్రపంచంలోనే శ్రీ కూర్మనాథుని ఏకైక దేవాలయంగా వినితికెక్కిన శ్రీకాకుళం జిల్లా గార్ర మండలం శ్రీకూర్మంలో వెలిసిన కూర్మనాథ స్వామివారి ఆలయంలో ఈ రోజు నుంచి 3వ తేదీ వరకు డోలోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. మొదటి రోజు కామదహనం, 2వ తేదీన సముద్ర స్నానాలు, 3వ తేదీన డోలోత్సవం జరుగుతాయని వారు తెలియజేశారు. వరంగల్ జిల్లా కొమ్మలగుట్టపై స్వయంభూగా కొలువైన శ్రీ కొమ్మల లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకతీయుల కాలం కంటే పూర్వం గుట్ట ప్రాంతంలో బాలుని అవతారంలో సంచరించి తర్వాత గుట్టపై స్వయంభూగా వెలిసినట్టు కథనం. ఈ నేపథ్యంలో 15 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. విశాఖ మహానగరం మధురవాడ ప్రాంతంలో నెలవైన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి దేవాలయం భక్తుల కల్పధామంగా విలుసిల్లుతోంది. శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠిత దివ్యాలయంగా ఈ ఆలయం వినితికెక్కింది. సకల దేవతా నిలయంగా అలరారుతున్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. ఆది దంపతులు అనుగ్రహిస్తున్న అపురూప పుణ్యధామం, సమున్నత శిల్పకళా సంపదతో అలరారుతున్న ఆలయం, శ్రీరామ ప్రతిష్ఠిత దివ్యాలయంగా వినితికెక్కిన శైవ క్షేత్రం, రామలింగేశ్వరుడిగా పూజలందుకుంటున్న పరమ శివుడు,
ఇలాంటి ఎన్నో విశిష్టతలకు ఆలవాలమై వెలుగొందుతోంది విశాఖ మహానగరం మధురవాడ ప్రాంతంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం. భక్తులు తమ హృదయాంతరాల నుంచి ఓం నమశివాయ అని స్మరించినంతనే వరాల జల్లులు కురిపించే ఆశ్రిత భక్తవత్సలుడిగా ఈ ఆలయంలో పరమశివుడు పూజలందుకుంటున్నారు. 25 సంవత్సరాల క్రితం నిర్మితమైన ఈ ఆలయం ఆద్యంతం శిల్పశోభితంగా కనువిందు చేస్తూ ఉంటుంది. ఆహ్లాదభరిత వాతావరణంలో విశాలమైన ప్రాంగణంలో చూడగానే ఆకర్షణీయంగా భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది శ్రీ రామేశ్వర స్వామి నిలయం. ఆలయంలోకి ప్రవేశించగానే ముచ్చటైన గోపురంపై వర్ణశోభితంగా పార్వతీ పరమేశ్వరులు దర్శనమిస్తారు. ఆ పక్కనే ఆకాశ హార్మ్యాలను అంటుతోందా అన్న రీతిలో దర్శనమిచ్చే ధ్వజస్తంభానికి భక్తులు అప్రయత్నంగా నమస్సులర్పిస్తారు. చూసినంత మేర కనిపించే ఈ ఆలయ ధ్వజస్తంభం మహాశివుని భక్తితత్వాన్ని దశ దిశలా చాటుతున్నట్లు గోచరిస్తుంది. అంతరాలయంలో అర్ధనారీశ్వరుడు మనోహరంగా భక్తులకు దర్శనమిస్తారు. భక్తులు నిర్మలమైన మనస్సుతో స్వామివారిని దర్శించుకుని తమ అభీష్టాన్ని ఆ స్వామి ముందుంచి మొక్కుకుంటారు. ఇక ప్రధాన ఆలయానికి ఇరువైపులా విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామివారు అభయముద్రలో, అమ్మలగన్న అమ్మ శ్రీ పార్వతీదేవి ఉపాలయాల్లో నిలవై ఉన్నారు. స్వామివారికి ఎదురుగా భక్తుల విన్నపాలను ఈశ్వరునికి చేరవేసే భక్తశ్రేష్ఠుడు నందీశ్వరుడు ముందుగా దర్శనమిస్తారు. అలాగే ఆలయానికి కుడివైపున శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉపాలయం ఉంది. స్వామివారు కటివరద అభయ ముద్రలతో భక్తులకు మంగళప్రదంగా కొలువై ఉంటారు. మరోవైపు మానవోత్తముడైన శ్రీరామచంద్రమూర్తి ఆలయంలో భక్తుల నిత్య పూజలు అందుకుంటున్నారు. పట్టాభిరాముడుగా కొలువుదీరిన శ్రీరామచంద్రమూర్తి చెంత వినమ్రుడై రామబంటు శ్రీ ఆంజనేయ స్వామి నిలవై ఉంటారు. ఇక రుణ విమోచన ప్రదాతగా వినితికెక్కిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు ఉపాలయంలో అనుగ్రహిస్తున్నారు. ఆ పక్కనే ఊయల్లో చిన్ని కృష్ణుని భక్తులు దర్శించవచ్చు. రామలింగేశ్వరాలయ ఆవరణలో ఉన్న నవగ్రహ మండపం నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. దోష పరిహారార్థం భక్తులు నవగ్రహాలకు తైలాభిషేకాలు జరుపుకొని ప్రదక్షిణలు చేస్తారు. ప్రతి శుక్రవారం ముగ్ధ మనోహరి జగన్మాత శ్రీ పార్వతీదేవి అమ్మవారిని విశేషంగా భక్తులు కుంకుమ పూజలతో సేవించుకుంటారు. దేవి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఇక త్రినేత్రుడికి కార్తీక మాస ఉత్సవాలు, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవోపేతంగా జరుపుతారు. శివరాత్రి పర్వదినాన ఆలయంలో జరిగే శివపార్వతుల కళ్యాణోత్సవానికి అశేషంగా భక్తులు తరలివస్తారు. ఉత్సవ శోభితంగా అలరారుతున్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ దర్శనం ఆధ్యాత్మిక నందనం. ఇప్పుడు చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్య ధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్తో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప జిల్లా లక్ష్మీపాళెంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి వార్షికోత్సవాలు ఉత్సవ శోభితంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవాలను సర్వభరణ భూషితంగా తిరుచిపై కొలువు తీర్చి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారి తిరుచి ఉత్సవాన్ని వీక్షించి పరవశించారు. హైదరాబాద్ రామ్నగర్ గుండులోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి గరుడ వాహన సేవ వైభవపేతంగా జరిగింది. ప్రియ భక్తుడిపై పూర్వవీధుల్లో దర్శనమిచ్చిన దేవదేవుడిని భక్తులు సేవించి తరించారు. అలాగే సికింద్రాబాద్ స్టేషన్ రోడ్డులోని శ్రీ గణపతి ఆలయంలో స్వామివారికి గరికతో అర్చన నిర్వహించారు. భక్తులు విశేషంగా స్వామివారి పూజాదికాల్లో పాల్గొని ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించి గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు.
వేద పరిరక్షణ వేద విద్య వ్యాప్తిని కాంక్షిస్తూ మార్చి 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో జాతీయ వైదిక సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వేద పండితులు, అధ్యాపకులు హాజరై వేదాధ్యయన, గురుపరంపర సంరక్షణ, ప్రచారం అనే అంశాలపై జాతీయ సదస్సు నిర్వహిస్తారని విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ పి విశ్వనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల నుంచి విచ్చేసే విద్యార్థుల్లోని ప్రజ్ఞా పాఠవాలను వెలికి తీసే విధంగా వేద యువజనోత్సవాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం దొండపాడు దత్త ఆశ్రమంలో శ్రీకార్య సిద్ధి ఆంజనేయ స్వామి వారికి శతకలశాభిషేకం కన్నులు పండుగ జరిగింది. ఈ సందర్భంగా శ్రీ దత్త విజయానంద తీర్థస్వామి నేతృత్వంలో ఆలయ ప్రాంగణంలో ముందుగా గోపూజ నిర్వహించారు. అనంతరం ప్రత్యేక అర్చనలు జరిపిన పవిత్ర కలశ జలాలు పంచామృతాలతో కార్యసిద్ధి హనుమాన్కు అభిషేకం పూర్తి చేసి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ వేడుకలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. అదేవిధంగా తాళ్లపూడి గోదావరి తీరంలో వెలిసిన శ్రీ జగన్మోహిని మదన గోపాల స్వామి దేవాలయంలో స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా కాకినాడ శ్రీపీఠం శ్రీ పరిపూర్ణానంద స్వామి గీతాసారాన్ని భక్తులకు హృదయంగా వివరించారు. ఆపై అంకురార్పణ, మండపారాధన, ధ్వజారోహణ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. విశాఖ మహానగరం కృష్ణానగర్లోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో ఫాల్గుణ మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి టెంకాయమాలతో ప్రత్యేక అర్చనలు జరిపారు. అలాగే శ్రీ మహాలక్ష్మి, శ్రీ గణపతి ఉత్సవమూర్తులకు పంచామృతాభిషేకం నిర్వహించి భక్తులకు మూలమూర్తి దర్శన భాగ్యం కల్పించారు. మెదక్ జిల్లా ఘనపూర్లో శ్రీ రేణుక ఎల్లమ్మ సమేత మల్లన్న ఆలయంలో జాతర సంబరాలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చిన భక్తులు ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. అనంతరం దీపాలను వెలిగించిన బోనాల కుండలతో ఆలయ ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. తమిళనాడు రాష్ట్రం తిరుత్తణికి సమీపంలో ఉన్న పాగసావై శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో వేల్ పూజ మహోత్సవం కనుల పండుగ జరిగింది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దివ్యాయుధమైన వేల్ను పుష్పశోభితంగా అలంకరించి ఆలయ సంప్రదాయానుసారం పూజాదికాలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ వీధుల్లో ఊరేగించారు. తూర్పుగోదావరి జిల్లా తునిలోని శ్రీ గణపతి మందిరంలో లక్ష కలముల అర్చనను ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల పరీక్షా సమయాన్ని పురస్కరించుకుని వారు ఉత్తీర్ణులవ్వాలనే సత్సంకల్పంతో స్వామివారికి ముందుగా గరికతో పూజ జరిపి ఆపై కలాలతో అర్చన చేశారు. అనంతరం స్వామివారి పాదాల చెంత ఉంచిన పెన్నులను నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన బాలబాలికలకు ప్రసాదంగా అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గరుడోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు వివిధ వాహనాల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వామివారి ప్రియ వాహనం వైనతేయుడిపై లక్ష్మీహారం, సకల దివ్యాభరణాలతో అలంకార భూషితులైన వెంకటేశ్వరుని వేంచేర్చేశారు. ఆలయ మాడవీధుల్లో గరుడ సేవలో అనుగ్రహించిన స్వామివారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. కడపలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. ఫాల్గుణ మాసాన్ని పురస్కరించుకుని పార్వతీనందనుడైన వినాయక స్వామివారికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తర్వాత సంపెంగ, రోజా, కనకాంబరాలతో స్వామివారిని అలంకరించి అష్టోత్తర శతనామావళి నిర్వహించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు చక్రస్నానంతో ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజున స్వామి అమ్మవార్లకు వివిధ నదుల నుంచి సేకరించిన పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం చక్రస్నాన మహోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా పూర్తి చేసి ఆ పవిత్ర జలాలను భక్తులపై సంప్రోక్షణ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని మంగమూరు రోడ్డులో కొలువైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో విశేష కైంకర్యాలు జరిగాయి. ఫాల్గుణ మాసాన్ని పురస్కరించుకుని రామభక్త హనుమాన్కు అర్చనాది ఆరాధనలు నిర్వహించారు. అనంతరం పుష్పాలు, తమలపాకులతో అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు జై హనుమాన్ స్మరణలు చేస్తూ రామబంటు సేవలో తరించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అలమేలు మంగా సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షికోత్సవాలు సుదర్శన యాగంతో ఘనంగా ముగిశాయి. వార్షికోత్సవాల సందర్భంగా స్వామివారికి విశేష కైంకర్యాలను కనుల పండుగగా నిర్వహించారు. ఉత్సవాల్లో చివరి రోజున లోక కళ్యాణాన్ని కోరుతూ ఆలయ ఆవరణలో సుదర్శన హోమాన్ని జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఇక మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని గీతామందిరం వార్షికోత్సవాలు వేడుకగా ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజున శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. మేళతాళాలు, మంగళ వాయిద్య నడుమ, కంకణధారణ, జీలకర్ర బెల్లం, మధుపర్కం, మాంగళ్యధారణను మనోహరంగా జరిపారు. భక్తులు ఒడిబియ్యం సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
నిజామాబాద్ ఆదర్శనగర్ లోకలువైన మాతాశ్రీ హింగుళాంబికాదేవి ఆలయం ఆధ్యాత్మిక శోభతో కాంతులైనది. భక్తుల కల్పతరువుగా భాసిల్లుతున్న అమ్మవారికి ఫాల్గుణ మాస పూజలు విశేషంగా జరిగాయి. ఇందులో భాగంగా అమ్మవారిని చూడచక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు ఆలయ ఆవరణలో బారులు తీరి అర్చకుల సూచనల మేరకు లలిత సహస్రనామాలను పారాయణం చేస్తూ కుంకుమార్చన జరుపుకుని చల్లని తల్లిని సేవించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని అలంకరించిన తీరు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజన వేదికపై బుధవారం రాత్రి స్వరలయ సమర్పణం కార్యక్రమం రసవత్తరంగా జరిగింది. బెంగళూరుకు చెందిన తుంకూర్ బి రవిశంకర్ బృందం విభిన్న వాద్య ప్రదర్శన శ్రీవారి భక్తులను రంజింపజేసింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.